గొర్రెల స్కామ్ దర్యాప్తులో వేగం పెంచింది ఏసీబీ. పంపిణీపై వివరాలు కావాలని తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్యకు లేఖ రాసింది. ఇప్పటికే కేసు నమోదు చేసింది ఈడీ. స్కీమ్కు సంబంధించిన సమగ్ర నివేదికను కోరింది. ఇక లబ్ధిదారులు, అమ్మకందారుడి వివరాలు, బ్యాంక్ ఖాతా, డేట్ ఆఫ్ గ్రౌండింగ్, ట్రాన్స్పోర్ట్ ఇన్వాయిస్లతో కూడిన పూర్తి వివరాలను ఈడీ, ఏసీబీ అధికారులు కోరారు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాల వారీగా వివరాల కోసం కలెక్టర్లకు లేఖలు రాశారు. గొర్రెల స్కామ్లో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు అధికారులు. ఓఎస్డీ కళ్యాణ్, మాజీ డైరెక్టర్ రామచందర్ అరెస్టుతో విచారణ కీలక దశకు చేరింది. అయితే కస్టోడియల్ విచారణలో ఇరువురు ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. 32 జిల్లాల వారీగా ఎస్ఆర్డీసీ ఆధారంగా వివరాలు సేకరించే పనిలో ఏసీబీ నిమగ్నమైంది. ఇదంశకు సంబంధించి మరింత సమాచారం కరస్పాండెంట్ వాసు మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వాసు, ఈ గొర్రెల స్కామ్కి సంబంధించి ఏసీబీ విచారణ వేగవంతం చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ కావాలని కలెక్టర్లకు కూడా లేఖలు రాశారు. అప్డేట్స్ ఏంటి? ఎస్ కార్తీక్, ఇటీవల కాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కేసు గొర్రెల స్కీమ్. అయితే ఈ స్కీమ్ సంబంధించి కూడా స్కామ్గా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసింది. కానీ ఈ నేపథ్యంలో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఈడీ కూడా సమగ్ర నివేదిక కోరుతూ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. నివేదిక కోసం కూడా పశుసంవర్ధక శాఖకు లేఖ రాసింది. కానీ ఇప్పటి వరకు ఈడీకి వివరాలు అందలేదు. ఏసీబీ కూడా అదనంగా కొన్ని వివరాలు కావాలంటూ కూడా నిన్న 32 జిల్లాల కలెక్టర్లకు ఒక లేఖలు రాయడం జరిగింది. మొత్తం మీద పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి షిప్ అండ్ గోట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా నిన్న అధికారులు అయితే లేఖ రాశారు. అది పూర్తిగా కూడా వివరాలన్నీ కోరారు. దాదాపు 22 రకాల వివరాలు. ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో, లబ్ధిదారుని విలేజ్తో పాటు అతని బ్యాంకు ఖాతాలు, ట్రాన్స్పోర్టు, ఇన్వాయిస్లతో మొదలు పెడితే మొత్తం 22 రకాల వివరాలు కావాలంటూ కూడా ఏసీబీ లేఖ రాసింది ఆయా జిల్లా కలెక్టర్లకు. 32 జిల్లా కలెక్టర్లందరినీ కూడా ఏ జిల్లాకు 2 విడతలుగా ఇచ్చినటువంటి ఈ స్కీమ్కి సంబంధించిన లబ్ధిదారుల వివరాలు అన్నీ కూడా కావాలంటూ, కొనుగోలుదారులు, అమ్మకందారులు, లబ్ధి, ఎన్ని రకాల డబ్బులు అందాయి, ఎవరెవరికి డబ్బులు అందాయి, ఎంత కమిషన్ల రూపంలో చెల్లించారు, ఇలాంటి వివరాలు పూర్తిగా కూడా కావాలంటూ కూడా ఏసీబీ లేఖ రాయడంతో అధికారులు తలబెట్టుకున్నారు. గతంలో పనిచేసినటువంటి డైరెక్టర్ రామచంద్రరావుతో పాటు ఓఎస్డీ కళ్యాణ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పూర్తిగా కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినప్పటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కడా కూడా కస్టడీ నేపథ్యంలో ఏసీబీ అధికారులకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. కాబట్టి అసలు ఈ అధికారులకు సంబంధించినటువంటి డేటా ఎక్కడ ఉంది? ఎందుకంటే పశుసంవర్ధక శాఖలో గతంలో దాన్ని అగ్ని ప్రమాదం కావచ్చు, ఫైల్స్ మాయం కావచ్చు, పూర్తి వివరాలు లేని పక్షంలో కూడా ప్రస్తుతం తాజాగా వచ్చినటువంటి అధికారులు మాత్రం తలలు పెట్టుకుంటారు. ఈడీ, ఏసీబీ అడుగుతున్నటువంటి వివరాలు ఇవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు కలెక్టర్లకు లేఖ రాశారు పూర్తి వివరాలు కావాలని. మరి కలెక్టర్లు ఏ మేరకు ఆ వివరాలు సేకరిస్తారు, సమగ్ర నివేదిక జిల్లాల వారీగా ఉందా లేదా అనేది మాత్రం చూడాల్సింది. ఎస్ఆర్డీసీ ఆధారంగా కూడా ఆ వివరాలు సేకరించే పనిలో ప్రస్తుతం ఆయా జిల్లా కలెక్టర్లు పడ్డారు. పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ పూర్తి వివరాలంతే ఏసీబీతో పాటు మరొకసారి ఈడీ కూడా సమగ్ర దర్యాప్తు చేసి మరికొన్ని కీలక అరెస్టులు అవసరమైతే మరికొంతమంది కీలక అధికారులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, గతంలో పనిచేసిన వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈడీ, ఏసీబీ ఇన్వాల్వ్మెంట్తో ఒకసారిగా అధికారులతో పాటు రాజకీయ నేతల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన నేపథ్యంలో కూడా ఈ విచారణ అయితే ప్రస్తుతం ఈడీ, ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కార్తీక్, థ్యాంక్ యూ.